సద్గురు అబ్బాయి వివేక్ ప్రార్థన చేస్తాడు. సర్వోన్నతర పరమ తండ్రి, మీకు వేలకులు స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఈ రోజు మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు వేలకు స్తోత్రాలు తండ్రి. మీ కృపాలస్తలతో, మీ దయాలస్తలతో మా హృదయాల్లో, మా చేతుల్లో ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్న మేలును బట్టి మీకు వేలకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు మా అందరిలోని మీ పరిశుద్ధాత్మని నింపి మీ కొరకు మేమందరం కూడా కొత్త పాటలు రాసి మీలో జీవించాలని, మీలాగా జీవించాలని అందరినీ కోరుకుంటూ, అలాగే పాస్టర్ గారికి, అలాగే రాజేష్ గారికి అందరికి కృతజ్ఞతతో ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో అనుకుండా ప్రార్థన ముగించకూడదు, మళ్ళీ స్టార్ట్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అనాలి ఖచ్చితంగా. ఓకే ఓకే, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆ రెండు ముక్కల మీద ఓకే రైట్, ప్రార్థన మీద పాట రాయండి బ్రదర్. వివేక్ గారు ఎవరు? వివేక్ గారు ప్రార్థన మీద పాట రాయండి. ప్రార్థన ఎలా చేయాలి, ఎలాగ మీరు మీ ప్రార్థనలో కృపామయడా దయామయడా నీకు వందనాలు అని మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడ మొదలు పెట్టి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ వరకు పాటలాగా రాయండి దాన్ని. ఎప్పటికీ మీరు మర్చిపోరు, ప్రార్థన మర్చిపోరు, పాట మర్చిపోరు. ఇటువంటి ప్రయత్నాలు అన్ని చేసుకుంటా ఉంటాయండి, మనకి పాట మీద గ్రిప్ పెరుగుతుందండి, అంటే భాష మీద గ్రిప్ పెరుగుతుంది. ఇందాక కుశల్ కుమార్ గారు పాట ఒకటి పంపించి దాంట్లో ఏదో చిన్న ఒక పదం కావాలని అడిగారనమాట. ఆయన నాకు పెర్సనల్ గా పెట్టారు, నేను గ్రూప్ లో అయితే పెట్టలేదు, కానీ ఆ మాటలు ఏంటో మీకు కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చెప్దాం అనుకుంటాను. ఏంటంటే, మీకు ఒక భావన వచ్చింది అనుకోండి, ఆ భావనని ముందుగా స్టోరీలో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మోసగాడు అనే అంశం ఉంది, మోసము అనే అంశం ఉంది. మోసము అనే అంశం మీద మీరు ఏమైతే అనుకుంటున్నారో అదంతా ఒక స్టోరీలో రాసుకోండి. అంటే వీలైతే అదొక ప్రసంగం అనుకోండి. దానికి సంబంధించి 100కి 100 పాళ్ళు బైబిల్లో ఏముంది, సమాజంలో ఏముంది, మీ మనసులో మీ అభిప్రాయం ఏముంది, ఇవన్నిటినీ ఒక చిన్న స్టోరీ తయారు చేసుకోండి. ముందు పేజీ మీద రాసేసుకోండి. రాసుకున్న తర్వాత వాటిని మీరు ఏం చేస్తారంటే చక్కగా పదాల పొందికగా పేర్చుకోండి పాటలాగా. అవన్నీ కూడా ప్రాసలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే అందమైన భావంతో అందమైన భాషలో ఉండకపోవచ్చు, కానీ భావం మాత్రం ప్రధానం. ఎంచేతంటే మీ భావం ఏదైతే మీరు ఫిక్స్ చేసుకున్నారో అది చివరి వరకు అదే భావం నడుస్తుంది. కాబట్టి భావాన్ని మనం మార్చం కాబట్టి ముందు భావాన్ని ఫ్రేమ్ చేసేసేయండి. ఎప్పుడైతే భావం ఫ్రేమ్ అయిపోయిందో దాన్ని పదాల్లో పెట్టేసినప్పుడు మీకు ఆ భావమే కనపడుతుంది ఎన్నిసార్లు చదివినా. ఇప్పుడు భాష సరిగ్గా లేదు దానికి. ఇప్పుడు ఏం చేస్తారంటే భాషను మార్చండి. ఈ పదం పెడితే దీనికి సమానంగా ఈ పక్కన ఏం పదం పెట్టాలి, ఇందులో 5 అక్షరాలు ఉన్నాయంటే ఇటు కూడా 5 అక్షరాలు ఉండేటట్టు పెడదాము, ఇందులో దీర్ఘాలు 2 ఉన్నాయి దీంట్లో కూడా 2 దీర్ఘాలు ఉండేటట్టు పెడదాము, ఇది పా అనే అక్షరంతో ప్రారంభమైంది ఇటు కూడా పా అనే అక్షరం పెడితే ప్రాసెస్ సరిపోద్ది, లేకపోతే ఇందులో 2 అక్షరం రా ఉంది కాబట్టి ఈ పక్కన కూడా 2 అక్షరం రా వచ్చేటట్టు అటువంటి పదాన్ని పెడదాము, ఇలాగ మీరు డెకరేషన్ చేయండి. డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆల్రెడీ దీని అంతా కూడా మీరు ఒక బాణీ మీద రాయండి. ఊరికనే మామూలుగా మాటలు రాసేయకండి, ఏదన్నా ఒక ట్యూన్ తీసుకోండి, మీకు బాగా వచ్చిన ట్యూన్ తీసుకుని ఆ ట్యూన్ లో రాయండి. అప్పుడు ఏంటంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది. మొన్న షాలేం ఇజ్రాయెల్ గారు మనకి లలల్లా మీద నేర్పించారు, స్క్రీన్ మీద రాసి చూపించారు, అది లలలా అని రాశారు కదా. అలాగ మనం ట్యూన్ లో అనుకుని దాంట్లోనే రాసేసేయండి. ఇదంతా తయారైపోయిన తర్వాత పాట మీకు అందంగా కనపడుతుంది. ఇప్పుడు దాంట్లో భావం బాగుంది, ఆల్రెడీ దానికి ఒక చూన్ ఉంది, భాష కూడా బాగుంది. అయితే వాటిలో సరైన పదాలు వాడచ్చో లేదో, ఈ ప్రయోగం మంచిదో కాదో అది మీకు తెలియకపోవచ్చు. అప్పుడు శాలేం గారు వారికి చూపించండి, సార్ ఇదిగోండి ఇలా రాశాను పాట, దీన్ని మెరుగులు దిద్దండి అని చెప్పండి.
అప్పుడు ఆయన ఏం చేస్తారు, దానికి అక్కడక్కడ వజ్రాలు పొదవలసిన చోట వజ్రాలు పొదుగుతారు, ఆ సాన పెట్టవలసిన చోట సాన పడతారు, ఆ ఇంకా పదం మార్చవలసి వస్తుంది, అది దాన్ని డిక్లరేట్ చేస్తారు, కరెక్ట్ గా చేస్తారు. ఇది అయ్యాక అప్పుడు మ్యూజిషియన్ చేతిలో పెట్టాలి. ఈ మ్యూజిక్ ట్యూన్ చేయడం అనేది తర్వాత ప్రక్రియ. ఆయన చేతిలో పెడితే దాన్ని ఇంకో కొంత సంగీతంతో ముంచి అద్భుతంగా తయారు చేస్తారు, ఇక అక్కడి నుంచి పాట బయటకు వెళ్ళిపోతుంది. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి మీరు. అంటే ఈవేళ మీరు అందరూ కూడా ఒకటి నుంచి పదో పాటలోనే ఉన్నారు. ఇంకా మీరు ఒకటో పాట రాసిన వాళ్ళు ఉన్నారు, రెండో పాట రాసిన వాళ్ళు ఉన్నారు, పదో పాట రాసిన వాళ్ళు ఉన్నారు. మీకు 100 పాటలు రాసిన తర్వాత మేము ఇవన్నీ చెప్పక్కర్లేదు, అంతే కదా? అవును సార్. మీరు ఒక 100 పాటలు రాసారనుకోండి, మీరే ఒక 10 మందికి చెప్పగలుగుతారు అప్పుడు. సో ఇప్పుడు 10 పాటల్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని ఆ నోట్స్ లో పెట్టుకుని నోట్స్ చూసుకుని రాసుకోండి మీరు, అప్పుడు చక్కటి పాటలు వస్తాయి. థ్యాంక్ యూ అండి శాలిం గారు. థ్యాంక్ యూ వివేక్ సందర్భంగా అందరికి కూడా పాఠం దొరికింది, దేవుని స్తోత్రం. ఓకే సార్, మరి బాలరాజ్ గారు ఏ టైంకి రావచ్చు? నేను బాలరాజ్ గారికి ఫోన్ చేస్తానండి, ఈ లోపల మీరు మాట్లాడతారు. ఓకే, మరి కొన్ని పాటలు మనం రివ్యూ చేయాల్సి ఉంది, ఒకసారి చూపిస్తాను. హలో హలో అయ్య గారు. చెప్పండి. కాదండి, మొన్న ఒకసారి పాట రాసినప్పుడు ఒక పదం నా నోట అట్టు పెట్టుకు వచ్చిందండి, అది కొంచెం వివాదాస్పదం. దైవ నరుడు అన్న పదం ఉపయోగించవచ్చండి? దైవ నరుడు ఉపయోగించొచ్చే, అంటే యేసుక్రీస్తు దేవుడు నరుడు కూడా కాబట్టి దైవ నరుడు ఉపయోగించవచ్చు అండి. అదే క్లాస్ కోసం అలా వచ్చిందండి. ఉపయోగించవచ్చు తప్పకుండా. ఇప్పుడు ఇందులో మొత్తం మన వాళ్ళందరి పాటలు ఉన్నాయి, మన గ్రూప్ నేను చూపిస్తాను ప్రస్తుతానికి. ఇందాకే పంపించారు మన కుశల్ కుమార్ గారు. ఏంటంటే ఇది సేమ్ ఒకటే దాంతో రెండు రాశారు అన్నమాట. యాక్చువల్గా ఇదిగోండి, నా ఫస్ట్లో పంపించిన నా ప్రేమ రాసి పాటని, సాటి లేనిది నా యేసుని ప్రేమ, మరువు లేనిది నా దేవుని ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది నా యేసుని ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది నా దేవుని ప్రేమ. ఇందులో చరణాలు అంటే పల్లవ అలాగే ఉంటుంది ఇంకో పాటలో కూడా. క్షణాలు అంటే వ్యాధులలో నా బాధల్లో నన్ను వీడని నీ ప్రేమ, మరణము తప్పించి నన్ను బలపరిచిన నీ ప్రేమ, ఈ ప్రేమ. ఓకే, కష్టాలలో నష్టాలలో నాకు తోడున్న నీ ప్రేమ, దోషమును తప్పించి నన్ను సిగ్గుపడనీయని ఈ ప్రేమ, మార్గములలో అడుగు దోషమును క్షమించి మరి తప్పించి రాశారు. ఇది కరెక్ట్ చేయాలి. ఏమండి క్షమించి? ఓకే చూద్దాం. నా నెట్ డిస్టర్బ్ అయిందండి ఒకసారి. ఓకే, దోషమును క్షమించి కదండి, మరి తప్పించే పడింది చూడలేదు మనం. క్షమించి, ఓకే, నన్ను సిగ్గుపడనీయని ఈ ప్రేమ, మార్గములలో అడుగు జాడలలో కాచెడి కాచెడి. ఆపదను తప్పించి నన్ను ఆదరించిన ప్రేమ, ఇది ఫస్ట్ రాశారండి అలాగా. ఇప్పుడు దానిని మళ్ళీ ఏం చేశారంటే, ఇదిగోండి ఇలా చేశారు. ఇది కాదు, ఇది అంటే అదే మాటలు ఎందులో కూడా కనిపిస్తాయి. సాటి లేని ప్రేమ నా యేసుని ప్రేమ, కొలువలేని ప్రేమ నా దేవుని ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది నా యేసుని గొప్ప ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది నా దేవుని ఉన్నతమైన ప్రేమ, విడవని ప్రేమ. సార్ కుశల్ కుమార్ గారు దీన్ని కొంచెం నోట్ చేసుకోండి.
అలాగే సార్ అలాగే సార్ కొలవ నోట్ చేసుకుంటున్నాను కొలత కొలత గ్యాప్ ఉంటే మీకు కొలవ వస్తుంది ఏమండి కొలత ఎస్ సార్ కొలత అంటే కొన్ని పదాలకి వేరే రూపం పెట్టుకుంటే అప్పుడు ఇది కరెక్ట్ అనేది తెలుస్తుంది ఇదేంటంటే కొలువుడు అంటే సేవ చేయడం కొలువు కదండి రాశే కొలువు కొలువు చేస్తూ ఉంటాం ఇది సేవ ఎస్ సార్ ఎస్ సార్ కొలువు అంటే ప్రభుత్వం సేవ సర్వీస్ అండి కొలువు కొలువులో ఉన్నాం సర్వీస్ అదే ప్రభుత్వంలో పనిచేయడం ఆ పనిచేయడం కాబట్టి కొలత కొలువు కొలవ లేని ప్రేమ కొలవ లేని ప్రేమ నా దేవుని ప్రేమ నా యేసుని గొప్ప ప్రేమ విడువని ప్రేమ నన్ను ఎడబ ఏంటే కుశల్ కుమార్ గారి ఆశ మనసులో మాట ఏంటంటే ముందు దేవుని ప్రేమ లాంటిదో రాస్తాను తర్వాత ఆ ప్రేమ నన్ను ఏం చేస్తుందో రాస్తాను అన్నారు విడువని ప్రేమ నన్ను ఎడబాయని ప్రేమ శాశ్వతమైన ప్రేమ నన్ను వదలని ప్రేమ ఇది నా యేసుని గొప్ప ప్రేమ వదలని ప్రేమ అనేది కొంచెం నెగిటివ్ సౌండ్ లో ఉందండి అది వదలని ప్రేమ అనేది కొద్దిగా నెగటివ్ సౌండ్ లో ఉంది గమనించండి ఒకసారి అక్కడ నాకు తో ఇది సార్ ఒక్క నిమిషం సార్ నాకు తోడున ప్రేమ రాస్తే అది కుదరదేమని చెప్పి నన్ను వదలని ప్రేమ అంటే ఇంకో పదాన్ని వాడండి అది కొంచెం వదలని ప్రేమ అనేది అంటే వదలడం అనేది వదిలించుకోవడం అంటాం కదా మనం ఆ నెగిటివ్ అంటే మీరు మిమ్మల్ని పట్టుకుంటున్నా లేదన్నట్టు మీరు పాజిటివ్ భావంతోనే రాశారు కానీ అది వినడానికి కొంచెం వేరే అర్థాన్ని ఇస్తుంది అన్నట్టు అదే సార్ అక్కడ నాకు తోడున ప్రయత్నించండి ఇంకా ఇంకా బోల్డన్ పదాలు దొరుకుతాయి సార్ సార్ అదే ఇప్పుడు మీరు చేసే ప్రయత్నాన్ని మేమేందుకు చేయడం లేదంటే ఒకవేళ నేను ఏదో పదం ఇచ్చేసనుకోండి మీ బ్రెయిన్ ఆలోచించడం మానేస్తుంది అక్కడ అవునండి అవునండి మిమ్మల్ని దాని మీద ప్రయత్నం చేయమని అన్న ఉద్దేశం ఏంటంటే మీ బ్రెయిన్ కి ఎక్సర్సైజ్ అవుతుంది అక్కడ ఓకే సార్ మారుస్తాను సార్ అది మారుస్తాను అంతే ఏం లేదు అది అంటే రివ్యూ చేయకపోతే మరి తప్పులన్నీ వెళ్ళిపోతాయి రికార్డింగ్ లోకి వెళ్ళిపోతాయి అది ప్రాబ్లం తర్వాత మరువలేని ప్రేమ ఇక్కడ నన్ను విడువని ప్రేమ అని ఇక్కడ పెట్టుకుని మొదట ప్రేమని మార్చండి ఫస్ట్ ఇక్కడ ఈ పదం ఉన్న ప్రేమని మార్చండి ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి సార్ నన్ను విడువని ప్రేమ అంటే ఎంత ప్రేమగా ఉంది చూడండి అది కాబట్టి ఇక్కడ ప్రారంభంలో విడువని బదులుగా మీరు ఇంకోటి పెట్టుకోండి అంటే సార్ అంటే విడువని ప్రేమ అనేది దేవుణ్ణి చూపిస్తుంది సార్ అది ఓకే నన్ను ఎడబాయని ప్రేమ అంటే ఆ విడువని ప్రేమ నన్ను ఎడబాయదు అనేది అది ఆ ప్రేమ నాకు ఎలా ఉంది అని చెప్పేది సార్ అర్థం మారిపోతుంది అక్కడ ఇక్కడ మీకు ఏంటంటే నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు అనేది మీ ఉద్దేశం కాదు కాదు సార్ విడువని ప్రేమ అంటే దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తుంది రెండో లైన్ లో శాశ్వతమైన ప్రేమ నన్ను వదలని ప్రేమ అన్నారు కదా అవును సార్ అక్కడ నాకు తోడున్న ప్రేమ అని రాయాలి ఏ రాయాలో అర్థం కాక రాయాలి అలా ఉంచేసేయండి అయితే శాశ్వత మీరు అక్కడ ఒక భావన మీ మనసులోకి వచ్చింది కాబట్టి దాన్ని అలా ఉంచేసి నన్ను వదలని ప్రేమని బదులుగా మీరు మార్చండి అవును సార్ అక్కడ మార్చాలి సార్ అంటే వదలనికి పర్యాయ పదాలు ఉంటాయి ఎడబాయని పైన రాశారు కదా చూస్తాను సార్ అదే అది పర్యాయ పదమే అలాంటి పర్యాయ పదాలు ఇంకా ఉంటే చూడండి ఒకసారి వీడిపోని అలాంటి పదాలు ఉంటాయి కదా వీడని వీడని నన్ను వీడని ప్రేమ ఓకే సార్ వీడని ప్రేమ వీడిపోని అదే అందుకనే ఇప్పుడు ఆ ప్రయత్నం మీరు చేస్తే మీకు మంచిది అనుకోండి మీరు ఇంకా దాని గురించి ఆలోచించడం మానేస్తారు ఇప్పుడు స్లిప్ ఇచ్చాం మీరు స్లిప్ ఇచ్చారు నేను క్యాచ్ కూడా చేశాను సార్ ఏమండి తర్వాత రెండో చరణం మరువలేని ప్రేమ నన్ను కాచని ప్రేమ జాలి కలిగిన ప్రేమ నన్ను బలపరిచిన ప్రేమ ఇది నా యేసుని గొప్ప ప్రేమ ఇది నా దేవుని ఉన్నతమైన ప్రేమ మధురమైన ప్రేమ నాతో మాట్లాడే ప్రేమ పవిత్రమైన ప్రేమ నాలో వెలుగు నింపిన ప్రేమ ఇది నా యేసుని గొప్ప ప్రేమ ఇది నా దేవుని ఉన్నతమైన ప్రేమ సార్ ఓకే అయితే ఈ రివ్యూ అయిపోయినట్టే మరి ఇంకో పాట ఏదండి రివ్యూ కాలేదు నెంబర్ 2 రివ్యూ కాలేదన్నారు కుశల్ గారు అది అది మీరు పోస్ట్ చేయలేదు సార్
ఓకే ఇప్పుడు పోస్ట్ మీరు చేయండి ఒకసారి పోస్ట్ చేసేయండి. అలాగే సార్, ఇంకొకటి నేను ఇది సార్ ఒక చిన్న సజెషన్ కావాలి సార్. సార్ చెప్పండి సార్. ఇది నేను ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు మనం రివ్యూ చేసిందేమో దేవుడిని ప్రేస్ చేస్తూ పాడేటువంటి సాంగ్, చిన్నదేమో వర్షిప్ సాంగ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. అనుకుంటే కరెక్టేనా సార్? అదే మీ మీ సొంత పాట మీరు ఎలాగైనా చేయొచ్చు. ఏమండి అది అంటే రికార్డ్ చేసేటప్పుడు మాత్రం భావం వస్తుందా సార్? అలాగని అలా చేయొచ్చు, కాకపోతే రెండుట్లో ఏదో ఒకటే రికార్డ్ చేయాలి. ఇప్పుడు రెండుట్లో ఏదో ఒకటే రికార్డ్ చేయండి, రెండు రికార్డ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజ్ వస్తుంది కదండి, సేమ్ పదాలు రిపీట్ అవుతున్నాయి కదా. అందుకోసం సార్, అవును సార్. కాబట్టి ఏదో ఒకటే రికార్డ్ చేస్తే బెటర్. మరి నేను షేర్ చేస్తున్నాను సార్. అలాగే మరి ప్రీతి రాసిన పాట ఇది. నన్ను ప్రేమించిన నా దేవ నీకే నా వందనం నా స్తోత్రం. చాలా సింపుల్ వర్డ్స్. అది తన ఎక్స్పీరియన్స్, తన దేవుడికి తనకున్న కనెక్షన్, ఇట్స్ అ రియల్ రిపెంటెన్స్ లో నుంచి వచ్చిన పదాలు అన్నమాట ఇవి. ఈ తను రీసెంట్ గా నాకు తెలిసింది, వాళ్ళ మమ్మీ చెప్పారు, తను ప్రతి ఒక్కరి నుంచి క్షమాపణ కోరుకుందట, వాళ్ళ మమ్మీ దగ్గర, వాళ్ళ డాడీ దగ్గర, వాళ్ళ తమ్ముడి దగ్గర, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, అలా మొత్తం అందరితో క్షమాపణ కోరుకుందంట. ఎవరెవరి దగ్గర ఎప్పుడేమైనా ఏమైనా వస్తువులు తీసుకుంటే అవి తిరిగి ఇచ్చేయడానికి ఎంతో ప్రయాసపడిందట. ఒకవేళ అలా అందుబాటులో లేకపోతే అవి ఇంకెవరికో పేదలకు ఇవ్వడం ఏదో చేసిందట. మొత్తానికి దేవునితో జక్కయ్య ఎలాగైతే సమాధాన పడ్డాడో అలాగా ప్రీతి దేవుని సందర సమాధాన పడింది. అవునండి, అవును, ఎల్ఈఎఫ్ లో అలా ఉంటది కదండి. అవునండి, అవును, పంపించారండి గ్రూప్ లో, పంపించారని చూస్తాను. అయితే చూడండి, పాపినైనా నన్ను ప్రేమించి పాప దాస్యము నుండి విడిపించితివి, నీవు నా దోషం పరిహరించి శ్రేష్ట వస్త్రంతో అలంకరించితివి, నీ రక్తంతో నా బ్రతుకును కడిగి నీ సొత్తుగా నన్ను మలచితివి. ఇట్స్ ఓకే సార్. ఇందులో ఇంకేమైనా ఫైన్ ట్యూన్ చేయాల్సిన ఉంటాయి పదాలు కానీ? బాగుందండి, చాలా బాగుందండి. ఇట్స్ ఓకేనండి. ఓకే, అయితే మన కుశల్ గారు మళ్ళీ ఇంకో పా సెకండ్ సాంగ్ ఒకటి మనం రివ్యూ చేయలేదంట. ఇందాక మీరు చూపించిన పాటకి చిన్న కంటిన్యూషన్. అవునండి, చెప్పండి సార్. మనం ఈ మధ్య రోజుల్లో పాడుతున్న పాటలో నిన్నే ప్రేమించుదనే పాట ఒకటి ఉందండి. అవునండి, చాలా చిన్న పాట, లిరిక్ చాలా చిన్నది. నిన్నే ప్రేమించును వెను వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి. అవును, ఆ తర్వాత నిన్నే పూజించును, నిన్నే ప్రార్థించును, నిన్నే కీర్తించును, అంతే. ఇంకేముంటుంది పాటను మనం అవును అవునవును ఎంత అంటే ట్యూన్ ట్యూన్ వాల్యూ ఉండేది దాంట్లో. అది భావం కూడా చాలా బాగుంది, సాహిత్యం కూడా చిన్న సాహిత్యమే అని కానీ మనస్ఫూర్తిగా ఉంటుంది అది. అది ఇప్పుడు ప్రీతిగా రాసిన పాట కూడా ఇంచుమించుగా దాని కోపం చెందింది అది. అది అవును, కరెక్టే, చిన్న భావాలు కానీ హృదయంలో మొత్తం. సరే, బాలరాజన్న జాయిన్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అది కొంచెం ట్రబుల్ అవుతున్నాడు పాపం. కాదు అయ్యో, ఎలాగా ట్రబుల్ అవుతుంది, మన మాట వినపడుతున్నాయి అన్నకి? వచ్చారు 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 అన్న ప్రైజ్ లో అడది వచ్చారు బాలాజీ ప్రైజ్ అండి, ప్రైజ్ లో బాలాజీ కోహోస్ట్ చేద్దాం, కోహోస్ట్ చేద్దాం. ఓకే బాలాజీ గారు ప్రైజ్ రాయండి. నేను కూడా బాలాజీ గారు రీనేమ్ చేయాలి కూడా. సంతోషం బాలాజీ గారు, మీకు ఇందాక మెసేజ్ పంపించాను చూసారా, మన చర్చికి వచ్చాడు. చూడండి సారీ, నా విజన్ కరెక్ట్ ఉందా మీకు? ఓకే, అందరికి కళ్ళాదాలు వచ్చేసాయి.
మిమ్మల్ని కలుసుకొని శాలిం రాజు వెరీ స్మార్ట్ గా స్లిమ్ గా యంగ్ బాయ్ అప్పట్లో నాకు కలిసినప్పుడు 88 అండి 88 88 అవునండి ఎవరండి అమ్మగారి పేరు అది మన పాసం మీ అంటే అప్పుడు సంఘం పెట్టారు కదా మెర్సీ అండి కొయ్యలగూడెం అక్కడ ఆవిడ ఆవిడ కాదు ఆవిడ విజయమ్మ గారు విజయ విజయమ్మ గారు విజయమ్మ గారు విజయనగరం పలాస పలాస అండి పలాస అవునండి నేను రాజేష్ చెప్పారు సార్ పలాసలో డిఎస్విఎస్ కుమార్ గారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్ గా ఉండేవాడిని ఆ చర్చ్ మెంబర్ విజయమ్మ గారు అయితే విజయమ్మ గారు కొయ్యలగూడలో మినిస్ట్రీ పెట్టారు అప్పుడు నేను కుమార్ గారి దగ్గర నుంచి ముందు మెడ్రాస్ వెళ్ళిపోయి బైబుల్ కాలేజ్ ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకుని అక్కడి నుంచి కొయ్యలగూడ వచ్చాను కొయ్యలగూడ వచ్చినప్పుడు నాకు కన్నాపురంలో కొన్ని ఫ్యామిలీస్ కూడా పరిచయం అవ్వడం కన్నాపురం ప్రభాకర్ రాజు గొల్లపల్లి ప్రభాకర్ రాజు గారి ఇంటి వద్ద ఆరాధనకు రెగ్యులర్గా వెళ్ళడం కాబట్టి అక్కడ ఈ కొయ్యలగూడ కన్నాపురం పరిచయంలో దేవుడు నన్ను బాగా వాడుకున్నాడు అప్పుడు మీరు పరిచయం అయ్యారు అప్పుడు బాలరాజు గారు నాకు ప్రీమియం సభ్యులారా అందరికి వందనాలు మరి ప్రత్యేకంగా బాలరాజు గారు అద్భుతమైన సువార్త గాయకులు హైదరాబాద్ లో వాళ్ళ సాక్ష్యం నేను విన్నప్పుడు చాలా సంతోషపడ్డా అప్పుడు కొయ్యలగూడలో 3 రోజులు సభలకు వచ్చారు స్టార్టింగ్లో హైదరాబాద్లో చాలా కష్టపడి ఈ పరిచయంలో తిరగడం అనేది వాళ్ళ సాక్ష్యం చెప్పారు ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరిచారు హైదరాబాద్ నుంచి కొయ్యలగూడెం కారు వేసుకొచ్చారు మొత్తం టీం అంతా కలిసి అంటే ఈ విజయ ఆంటీ గారు పిలిచారన్నమాట ఎక్కడో చూసి అక్కడి నుంచి బాలరాజు గారు ఎక్కడ ఏ ప్రాంతంలో మీటింగ్ వచ్చా నేను వెళ్తుండి కలుస్తుండేవాడు అనమాట ఒకసారి బస్సులో మనం చెప్పాను ఒక చుట్టా బీడీ సిగరెట్ అనే పాట బస్సులో ఒక వ్యక్తి నా పక్క నుండి చుట్టూ తాగుతుంటే అది కొంచెం భరించలేక ఆ టైంలో రాసుకున్న పాట అది రాసుకున్న తర్వాత అప్పుడు బాలరాజు గారితో నాకు బాగా పరిచయం కాబట్టి నేను బాలరాజు గారికి అది పంపించాను ఇన్లైన్ రైటర్ల మీద పంపించిన తర్వాత బాలరాజు గారు ఎక్కడో పెట్టేశారు కానీ ఒకరోజు ఆయన ఏదో పడుకుని ఆలోచిస్తుండగా ఆ లెటర్ తన మీద పడిందట అది గాలికి ఎగిరి అప్పుడు అది తీసి ఆహా శాలేం పాస్టర్ గారు పంపించారు కదా అని చెప్పి దాన్ని ట్యూన్ చేసి ఆ మీటింగ్లో పాడేటప్పుడు విపరీతమైన స్పందన రావడం అనేది బాలరాజు గారు సాక్ష్యం చెప్పారు ఓవర్ టు బాలరాజు గారు థ్యాంక్ యూ పాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ పాట అనేకతో మాట్లాడింది వ్యసనాలు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతో ఆ పాట చాలా బాగా మాట్లాడింది ప్రత్యేకంగా ఆ పాటను ఎక్కువ లేడీస్ వచ్చి అడిగేవారు ఎందుకంటే వాళ్ళ భర్తలు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నందున అడిగేవారు ఈ పాట గుంటూరులో ఉన్నటువంటి జాకబ్ గారికి చాలా ఇష్టం ఈ పాట చెన్నైలో రాధిక సినిమా సింగర్ ప్లే బ్యాక్ సింగర్ రాధిక నేను ఇద్దరు కలిసి మరి దాసబాబు గారి ఆధ్వర్యంలో ఈ పాటను రికార్డ్ చేయడం జరిగింది చాలా చక్కటి పాట మంచి పాట దానికి కొన్ని చివరిలో కొన్ని లైన్స్ నేను యాడ్ చేశాను శాలిం రాజు గారు అయ్యారు అవునండి బీరు సారా గంజాయి నరకములు నికిగుంజేయి భీమలు లహరే గుట్కాలు నరకదారికి చిట్కాలు వానపరాకు తంబాకు నరకములోనికి పోబాకు కన్నులు తెరిచి కనిపెట్టు జీవితమంతా కంపు కొట్టు చుట్టా బీడీ సిగరెట్ నరకములోనికి నిన్ను నెట్టు చాలా బాగుంటది డైరెక్ట్ గాస్పెల్ ఇది యాడ్ చేశాను అనమాట చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి పాటలు వ్రాయడం ఎలా
అనేది యాక్చువల్గా ఒకసారి ఎన్నో ఒక పది పదిహేను సంవత్సరాల పది సంవత్సరాలు దాటంలో పదిహేను సంవత్సరాలు వస్తుంది. కర్నూలులో ఒక చర్చోడు నన్ను ఇన్వైట్ చేశారు. ఆ రోజు మార్నింగ్ మీటింగ్కి రావాల్సిన స్పీకర్ రాలే. స్పీకర్ రాలేకపోయేసరికి పాస్టర్ గారు ఈరోజు మరి స్పీకర్ రాలేదు, మరి వీళ్ళకి ఏమైనా మీరు మీరేమైనా మెసేజ్ ఇస్తారా? యాక్చువల్గా నా మెసేజ్ పార్ట్ ఈవినింగ్ అనమాట. నేనేమో యాక్చువల్గా మెసేజ్ ఏం ప్రిపేర్ అవ్వలే అప్పటికి. హఠాత్తుగా అడిగేసరికి సరే చిన్న పాటలు రాసే ఒక పాట రాద్దాం, అందరు కలిసి ఒక పాట రాద్దాం, వర్క్షాప్ రా చేద్దాం చెప్పి అప్పటికప్పుడు నాకు తలంపు వచ్చింది అనమాట. ఊరికే హాల్ ఆఫ్ ఎసాడర్ వచ్చిన తర్వాత అందరితో కలిసి ఒక పాట రాయిస్తాం. ఆ రోజే బ్లాక్ బోర్డ్ ఉంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క పదం చెప్పించి మొత్తం కార్పొరేట్గా అనమాట, అందరు కలిసి ఒక పాట. అదైన తర్వాత టెంట్ మినిస్ట్రీస్ హైదరాబాద్ డాక్టర్ విజయం అంకుల్ గారు, ఆయన షాలేం ఇలాగా ఒక వర్క్షాప్ కండక్ట్ చేయాలి, మొత్తం కళలు ఆర్ట్స్ ఆర్ట్స్ ద్వారా సువార్త ప్రకటించడం అనేది, మరి నువ్వు చాలా పాట రాస్తావు కదా అసలు పాట రాయడం ఎలా అనే ఒక వర్క్షాప్ మా పిల్లలకు చెప్పంటే, అప్పుడు నేను ఒక ఐదు రోజులు టెంట్ మినిస్ట్రీలో అది చేశాను. అది కూడా చాలా ఎఫెక్టివ్గా వచ్చింది. ఒక్కొక్కరు అసలు జీవితంలో ఒక్క పాటైనా రాయాలని ఎంతో దర్శనంతో ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు రెండేసి మూడేసి పాటలు కూడా రాయగలరు ఆ వర్క్షాప్లో. అన్ని డిఫరెంట్ లాంగ్వేజ్ అండి, తెలుగు కూడా ఒకరు ఇద్దరు ఉన్నారంతే. అలా అయితే ఆ పవర్ పాయింట్ నా దగ్గర ఉంది, ఆ టీచింగ్ ఉంది. ఎప్పుడు అనుకునేవాడు ఇది మరొకసారి వాడితే బాగుండు, ఎందుకంటే అదంతా ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు. నాకు వచ్చిన కొంచెం కొంచెం ఇంగ్లీష్లో మొత్తం చెప్పలేకపోయాను అసలు కంప్లీట్గా. నాకు మనసులో తృప్తి లేదు, అంటే నేను చాలా చెప్పగలను కానీ ఏదో కొంచెమే చెప్పాను కానీ ఆ కొంచెమే దేవుడు దీవించేశాడు, వాళ్ళు పాటలు రాస్తే అది అయిపోయింది, పని అయిపోయింది. కానీ మనసులో మాత్రం అసంతృప్తిగా ఉంది, ఇంత మంచి నోట్స్ ఉండిపోయింది, ఎవరికి టీచ్ చేయలేకపోతున్నాను, అది కనీసం మా చర్చలోనే చెప్తాం అనుకున్నాను, అదే అవ్వలేదు. కానీ కరెక్ట్గా ఈ టైంలో ఎందుకో దేవుడు నా మనసులో మళ్ళీ ప్రేరేపణనిచ్చాడు, ఇది ఒక వర్క్షాప్ కండక్ట్ చేద్దామని. ఆ ప్రేరేపణ ఇచ్చినప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యారు, రెస్పాండ్ అయ్యి దానితో రాజేష్ గారు, డాక్టర్ మహర్షి గారు కూడా నాకు సపోర్ట్ చేశారు. ఇలాగా అద్భుతంగా పదిహేను రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పాట, రెండేసి పాటలు, మూడేసి పాటలు, ఐదేసి పాటలు రాసేశారు. ఈ మధ్యలో మరి ఎజ్రా శాస్త్రి గారితో కొన్ని మాటలు చెప్పించారు రాజేష్ గారు, తర్వాత రావెల్ జోసెఫ్ గారు రప్పించారు. నిన్ననే కదండి రావెల్ జోసెఫ్ గారితో మాట్లాడించారు. ఈరోజు మీరు వచ్చారు, ఇదంతా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదో సరదాగా మొదలు పెట్టింది, చాలా సీరియస్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ ఒక నిన్న మా బావగారు స్టూడియోలో ఒక పాట రికార్డ్ కూడా చేసాము. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకో రెండు పాటలు, ఇంకో పాట మేరీ గారిది ఆల్రెడీ పంపించాం స్టూడియోకి క్రిస్మస్ సాంగ్. సువర్ణ శామ్యుల్ గారు అని రెండు పాటలు రాశారు, ఆ రెండు పాటలు ఇప్పుడు స్టూడియోకి పంపించాం. అలాగా ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే రాజేష్ గారు పట్టుదల ఏంటంటే, ఓకే మీరు పాటలు రికార్డ్ చేయడం అదంతా మంచిదే కానీ ముందు సాహిత్యంని స్థిరపరుద్దాం, సాహిత్యం లోపల వెళ్ళాం, పాట రాయడం ఎలాగా, రాసిన పాటని ఇంకా సరి చేయడం ఎలాగా అన్నప్పుడు మళ్ళీ నేను రియలైజ్ అయ్యాను, ఓకే నేను చాలా స్పీడ్ అయిపోతున్నాను, వీళ్ళ అనవసరం మధ్యలో వదిలేసినట్టున్నాను కదా. కాబట్టి నన్ను ఇక్కడ నుండి మీలాంటి పెద్దల ద్వారా సాహిత్య విలువల కోసం చెప్పించాలని మా ఆలోచన. ఈ మిగతా పదిహేను రోజులు కూడా మీలాంటి రిసోర్స్ పర్సన్స్ని పిలిపించి మీరు చెప్పిన మాటల ద్వారా మరి మా బిడ్డలందరూ కూడా గొప్ప విషయాలు నేర్చుకుంటారు ఆశపడుతున్నాను సార్. కాబట్టి ఓవర్ టు బాలరాజు సార్, మీకే ఇక ఈ సమయం మీద 8:30 బియాండ్ కూడా మీరు వెళ్ళొచ్చు. చూడండి సార్, మరి తాతపూడి రాజేష్ గారు బాలరాజు గారు కోసం సార్. ఓకే సార్, రైట్ సార్. చాలా సంతోషము, దేవుని స్తోత్రములు. అయితే మోస్ట్లీ నేను దాదాపు ఒక 200 సాంగ్స్ వరకు రాసింటాను. అయితే ఆ పాటలన్నీ అనుభవంతో, ఏదో రాయాలన్న ఉద్దేశంతో కాకుండా రకరకాల సందర్భాలు రకరకాల టైప్ లో రాయడానికి దేవుడు కృప చూపెడతాడు. నా జీవితంలో మాత్రం అనుభవంతో రాసినటువంటి పాటలు, రీసెంట్ గా అంటే ఒక నియర్లీ 12 ఇయర్స్ అగో ఒక పాట రాశాను, ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడు పాడిన పాట. అది రాసిన తర్వాత భాస్కర్ మొలా గారు ఆ పాటను ప్రొడ్యూస్ చేయడం ముందుకు వచ్చారు.
అది ఎస్పీ గారితో పాడించారు, నాకంటే బాగా పాడతాడని రచన స్వరకల్పన చేసి అతను పాడించడం జరిగింది. ఆ పాట వాస్తవానికి ఏడుస్తూ రాశాను అన్నమాట, గాడ్ ఈజ్ విత్ మీ ఐ విల్ నెవర్ లీవ్ ద నర్సస్. నాతో మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి నేను ప్రభు మీద ఆనుకొని ఆ పాట రాయడం జరిగింది. ఉన్నాడు దేవుడు నాకు తోడు, నాడడు ఎన్నడు ఎడబాడు, నష్టాలలోనా నష్టాలలోనా, వేదనలోనా శోధనలోనా అనే పాట. ఇది రాసిన వెంటనే బాధ చాలా చక్కడాడు. ఇప్పుడు ఆయన ఆయన ఐసీయూలో చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు. ఈ పాట ఆయన హాస్పిటల్ అడ్మిట్ ఒక నియర్ మంత్స్ బిఫోర్ ఈ పాట పాడడానికి క్రైస్త పాట పాడుతున్న చెప్పినప్పుడు క్రిస్టి ఈ పాట అతనికి గుర్తు చేయడం జరిగింది. ఇది చాలా బాగుంది అని సెలెక్ట్ చేశారు. ఆయన ఫేస్బుక్ లో ఆ పాటను పాడారు, క్రిస్టి కూడా వాయించాడు. సో ఈ పాట పాడిన వెంటనే అతనికి అనారోగ్యం రావడం, అనారోగ్యమే అందరూ మరి ఈ పాట వైరల్ కావడం, అయ్యో ఫేస్బుక్ లో పాడారు ఈ పాట చక్కటి పాట, ఇది బాలుగారికి సంబంధించింది, ఆయనకు సూటబుల్ ఉంది. ఈ సమయంలో దేవుడు అతని దూరంగా ఉండాలి, అతనికి రక్షణ నిరీక్షణ మార్నాసు ఇవ్వాలి, అతను మరి ప్రభు అతను దర్శించాలి, ఏసే దేవుడు అని విశ్వసించాలి, మరి ప్రభువు నమ్ముకోవాలి, ఆ సినిమా పాటలన్నీ వదిలేయాలి, దేవుని పాటలు పాడుతూ తన జీవితాన్ని తప్పించడం మొదలు పెట్టాలని చాలా ప్రార్థన చేస్తున్నాను. చేస్తున్నాను సినీ రంగం వాళ్ళ కొరకు, గాయకుల కొరకు. సో దేవుడు ఈ సందర్భంలో ఈ పాట ద్వారా మరి ప్రతి ఒక్కరు ఈ పాటను పాడుకోవడం. దేవుడు వేరే కాళ్ళు వచ్చింది. సో ఈ పాటను దేవుడు గొప్ప అద్భుత రీతిగా అమోఘంగా కేవలం ఎస్పీ గారి గురించే రాయించారు అని నేను ఫీల్ అవుతూ ఈ పాట ఆయనకి సరిపోతుందన్న ఉద్దేశంతో నేను ప్రభుని మహిమపరుస్తున్నాను. ఒకసారి చిన్న గొడవ అయింది, కలుసుకున్న వెంటనే ఆలోగా జస్ట్ పాట రాసేసాను నేను. అప్పుడు నేను విశ్వాలు చేస్తున్నాను, ఆ పాట రాశాను, విశ్వాలు రికార్డ్ చేశాను, అది టెలికాస్ట్ చేసినప్పుడు రేడియోలో అది ప్లేఅవుట్ చేసినప్పుడు చాలా మంది రియల్ గా ఎంతో మంది స్నిచ్ ఇన్ని లెటర్స్ రాశారు. అప్పట్లో ఆ పాట తోడు లేని వాడను, గూడు చెదరిన వాడను, నీడయోవరు నా దేవా, నీవే శరణము యేసయ్యా. అది నిజ జీవితంలో భార్య భర్తలు విడిపోయి ఎంతో గొడవలు జరిగి ఆధారం లేకున్నప్పుడు ఈ పాట ఎవరితో ఒక మిస్టేక్ ఉంటది, ఆ న్యాయం ఉన్నటువంటి వారు చాలా నలిగిపోతుంటారు, అటువంటి వారిని పాట ఆదరిస్తుంటారు. సో పాటల ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. దావిదు భక్తుడు ఆయన చూస్తున్నాం, మనకు తెలుసు చాలా విలువైంది. అయితే మోస్ట్లీ మనము అనుభవించి రాసిన పాటలు చాలా ఎఫెక్ట్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ ఉంటాయి. మరియు కొన్నిసార్లు కొన్నిసార్లు ఆ పాట ట్యూన్ చేసి రాసి ట్యూన్ చేయడము లేక ట్యూన్ మీద రాయడము అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఒకరోజు హోటల్లో కూర్చొని నా దేవనాత్మ వెళ్ళిపోతే, ఆయన నన్ను నిరాకరిస్తే నా బ్రతుకు ఎలా ఉంటది, దుర్భరమైన జీవితం కదా అని అప్పుడు ఆ హోటల్ కూర్చొని ఒక పాట రాశాను. నీ కృప నా నుండి తొలగిపోనియకు, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకు, నీ ప్రేమను నన్ను పెంచుము, నీ సేవలు జీవించును. ప్రభువా యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, నీ కృప నా నుండి తొలగిపోనియకు, నీ సేవలు నీ ప్రేమలు నన్ను పెంచును, నీ సేవలో జీవింతును. ప్రభువా సంపూర్ణుడా. ఇది లలిత సాగర్ సినిమా సింగర్ ఛానల్ పాడడం జరిగింది. ఈ పాట కూడా మంచి ఆదరణతో కూడినటువంటి పాట, దేవుని ప్రాధేయపడుతూ రాసినటువంటి పాట. ఇలాంటి పాటలు ఎన్నో ఎన్నో పాటలు రావడానికి ప్రభు వారి కృప చూపెట్టారు. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి పాటలను వాడుకుంటున్నారు.
నేను ఎక్కువగా దేవ నా జీవితంలో నేను దేవుణ్ణి ఏమంటే నేను 79 ప్రభు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేశాను. హిందుస్థాన్ బర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ఆ తర్వాత చిన్న ఆ తర్వాత విశ్వంలో ఒక పాలు పస్టెంట్ లెటర్స్ ఫాలో చేయదు పాలు పస్టెంట్ నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇండిపెండెంట్ కి బయటకు వచ్చేసాను. అయితే 82లో ఒక అన్న దేశరాయన గారు చనిపోయారు. ఆయన బలవంత పెట్టారు బాలాజీ పాట రాయి. ఈ ట్యూన్ చాలా బాగుంటుందని ఒక ట్యూన్ ఇచ్చాడు. అది హిందీ ట్యూన్. ఆ ట్యూన్ పాటలు రాశాను స్తుతించిప్లో ఈ పాట పాడుతుంటారు. ఈ నడిపించిన పాట విని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మాస్టర్మని గారు అదృష్టవంతులు ఎందుకంటే చాలా చక్కటి సాహిత్యం వెల్ నోటెడ్ హిందూస్ కూడా చాలా లైక్ చేశారు ఈ పాట. అలా దీవించబడితే బాగుండు అనుకున్న స్తుతించదనీనా అనే పాటను దేవుడు దీవించారు. ఉన్నాడు లేని పాటను దేవుడు దీవించారు. తోడు లేని వాడిని అనే పాటను దీవి కొన్ని పాటలు దీవించారు. కానీ స్తుతించిన నీళ్ళ మాత్రం ప్రతి ఆల్ చర్చెస్ లో పాడతారు. అది ఎవరు రాశారో తెలియదు. నేను ఎక్కువ నా పేరు పెట్టుకోవడానికి ఇష్టపడను. కారణం ఏంటంటే ఎందుకు మనకు చెప్పుకుంటారా అది దేవుడి సేవ పాడబడితే చాలా అనుకున్నాను. కానీ దొంగలు నేనే రాశాను అప్పుడు నేను పేరు పెట్టడం జరిగింది అనమాట. కనుక దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి దేవుని నేను అడిగాను నన్ను వాడుకోదేవా నన్ను వాడుకోదేవా నేనేం అడగలేదు. దేవుడు తాను లేవనెత్తి పాటలు రాయడంలో ట్యూన్ చేయడంలో పాడడంలో మరి ఇప్పుడు అట్ ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో నేను నా సమస్యలు బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు నా డైలీ పోర్షన్ ఎక్కువ వాక్యం మీద ఆధారపడతాను. నేను మనుషుల మీద ఆధారపడతాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడతాడు. నేను ఎంతో ధైర్యపరచబడతా అమ్మయ్య దేవుడు నన్ను బలపరిచాడు నాకు తప్పకుండా పడుతుంటాడు ఆయన ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఈ రిత్మి అని కాన్ఫిడెన్స్ వచ్చేది అనమాట. చాలా మంది బాధపడతారు కానీ మెసేజ్ స్టార్ట్ చేశాను వాక్యం మాత్రమే. ఆ తర్వాత క్రమేణ వాట్సాప్ లో 1 మినిట్ మెసేజ్ ఎవ్రీడే మరి అది రికార్డ్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి దాదాపు 1350 మందికి పర్సనల్ కాంటాక్ట్స్ దయచేయండి. పరులోక భాగ్యం దయచేయండి. కరుణించండి. స్వస్థపరచని ప్రే చేసి ప్రతిరోజు పంపినప్పుడు ఎక్కడ స్పందన వస్తుంది. దాదాపు 225 దేశాల్లో తెలుగు వారు క్రైస్తవులు ఎక్కడున్నారో జస్ట్ క్లిక్ చేయడానికి పార్వడ వెళ్ళిపోతుంది వాట్సాప్ లో. అట్లాగే దేవుడు అమోఘంగా వాడుకుంటున్నాడు. వాట్సాప్ పరిచర్య సింగింగ్ పరిచర్య అండ్ మెసేజెస్ లో దేవుడు వాడుకుంటున్నాడు. అయితే దీవించాలి మనం వేదనతో కష్టంతో దేవుని మీద ఆధారపడి భావపూర్తిగా మనం రాసినప్పుడు ఆ పాట కొన్ని పాటలు దేవుడు నేను ఏం నమ్ముతానంటే ఇది ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్ దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్ముతాను. కొన్నిసార్లు మనసు మీద మనల్ని బాధ పెట్టినప్పుడు ఆ సందర్భం రాస్తాను. ఒకసారి ఒక దేవదేవుడు నామం వెనుకలు ఒక మాట మాట్లాడాడు. అప్పుడు దారిలో వెళ్తూ వెళ్తూ ఒక పాట రాశాను. ఈ లోకము గతించిన ఎప్పుడు మనిషిని చాలా హెచ్చరికతో కూడినటువంటి పాటలు అనమాట. సో ప్రపంచంలో దేవుడు ఆది కాలం నుండి అనాది యుగ యుగముల నుండి యుగ యుగముల వరకు తరతరం నుండి తరతరం వరకు శాశ్వత నుండి శాశ్వతం వరకు ఆయన ఆయన నామస్తుతి ధ్వనులు మరి సజీవులు సమస్త సృష్టి సమస్త విశ్వం 148 కీర్తనలు చూసినట్లయితే అందరు స్తుతించడు బాలుల వరకు వచ్చేస్తాను మన చివరకు. ఆకాశం 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 నుండి ఆకాశం పైన జలములారా
మరి అన్ని శిఖరములారా, గుట్టలారా, పర్వతములారా, చెట్లు వృక్షములారా అని లాస్ట్ బాలు యవనులు బాలురాలా కీర్తన మనం చూస్తుంటాం అనమాట. వీళ్ళంతా దేవుడు స్తుతించాలి అంటే పరలోకంలో స్థుతి ఉంటుంది, భూలోకం స్థుతి ఉంటుంది. పరలోకంలో వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. భూలోకంలో ప్రార్థన, వాక్యం స్థుతి ఉంటుంది, అంతటా స్థుతి ఉంటుంది. స్థుతి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయన స్థుతించడం, ఆయన నామానికి మహిమ చేయడం ఇది ప్రాముఖ్యమైనది. కనుక ఈ భూలోకంలో పాటల ద్వారా అనేకులను భావాన్ని బట్టి ఆకర్షించవచ్చు, తర్వాత దేవుని నామానికి మహిమను కలిగించవచ్చు. నా అనుభవం మాత్రం దేవుని మీద ఈ పాటను దీవించి అభిషేకించి పాడుకోండి అని ప్రార్థన పూర్వకంగా రాయడము, లేకుంటే ఆన్ ది స్పాట్ లో దేవుడు సిచ్యువేషన్ బట్టి ఇవ్వడము, ట్యూన్ ప్లస్ లిరిక్ ఒకే సంచారు. కొన్నిసార్లు లిరిక్ ని బట్టి ట్యూన్ చేయడం జరుగుతుంది. అది ఎక్కువ మట్టుకు నాకు ఆన్ ది స్పాట్ ట్యూన్ లిరిక్ ఒకేసారి దేవుడు అనుగ్రహించి మరి కొన్ని పాటలను దేవుడు తన కృప ద్వారా ఆయన అభిషేకించి దీవించి వాడుకుంటున్నాను. అందుకే ప్రభుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. అన్నా ప్రైజ్ ది లార్డ్, వందనాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. కాలం గారు మీది అన్మ్యూట్ చేసుకోవాలి. బాలాజీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వీడియో అంటే వీడియో ఓపెన్ చేస్తే ఇంకా అసలే మాట వినపడని మీ వీడియో స్టాప్ చేశాను. మీ వీడియో ఇప్పుడు అంటే ఒక ఆన్ చేసుకోండి, ఎందుకంటే మా పిల్లలు వాళ్ళు రిఫ్లెక్షన్ ఇస్తారు, వాళ్ళు మీతో మాట్లాడతారు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఎవరైనా బాలాజీ గారికి మీ డౌట్ అడగవచ్చు. మీ అంటే అనుభవాల్లోంచి రాయమంటున్నారు కదా, అనుభవాల్లోంచి ఎలాగ రాస్తా అనేది డౌట్ అంటే మీ పర్సనల్ మీ వ్యక్తిగతంగా ఏదైనా డౌట్ ఉంటే రాయండి, అడగండి. మళ్ళీ దొరకరు, మీ మైక్ ఆన్ చేసుకోండి అడగండి అంతే. ఎవరు అడగాలనుకున్నారు వాళ్ళు మీ మైక్ ఆన్ చేసుకోండి అడగండి. సమయం సద్వినియోగం చేసుకోండి, భయపడకండి, మొహమాట పడకండి. సార్ చెప్పండి. మొహమాట పడతారు, ఎవరు ఆన్ అవ్వాలనే తెలియడం లేదు వాళ్ళకి. సరే, వన్ బై వన్ వచ్చేస్తారు. ఎస్ అమ్మ, మేరీ గారు, మేరీ ప్రకాష్ గారు అడగండి. మాకోసం మీ అనుభవాల్లో నుంచి మీరు పాటలు ఏ విధంగా రాస్తున్నారో మాకు తెలియజేయడానికి వచ్చారు, అందుకు చాలా సంతోషం అండి. అయితే ప్రతిదీ అనుభవం నుంచి రాయాలన్నారు, అంటే మీరు అది చెప్తున్నప్పుడు అనుభవం అనగానే ప్రార్థన ఇట్లానే వస్తుంది, కానీ అది నాకు కొంచెం వివరిస్తారండి. అనుభవం అంటే ఇప్పుడు మనకు సిచ్యువేషన్స్ ఏమన్నా సందర్భాలు ఈ భూలోకం ఉన్నప్పుడు తన బిడ్డలకు దేవుని బిడ్డలకు ఎక్కువ శ్రమలు సమస్యలు ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే యేసు ప్రభు ఉన్న ధోనికి తుఫాన్ వచ్చింది. ఆయన నామాన్ని బట్టి మనకు సమస్యలు ఎదుర్కొనే ఇబ్బందులు వస్తాయి. అయితే ఇతరుల ద్వారా వస్తాయి, కుటుంబ పరంగా వస్తాయి, తర్వాత స్నేహితుల ద్వారా వస్తాయి, రకరకాలు వస్తుంటాయి. ఏ సందర్భం ఉన్నా కానీ దాంట్లో ప్రతిదీ మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆ దేవుడు మనల్ని ఒకలాంటి కంఫర్ట్ చేస్తున్న సందర్భంలో సంతోషంతో అప్పుడు నిజంగా దేవుడు నాకు నా పక్షాన్ని ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు అన్న ఉద్దేశంతో అప్పుడు ఆ పాట వస్తుంటది అనమాట. సంతోషంగా పాడుకుంటుంటాము, ట్యూన్ వస్తుంటది, లిరిక్ వస్తుంటది, అది రాస్తుంటాం. సందర్భాన్ని బట్టి అనుభవాన్ని బట్టి అయితే మంచి పాట అదే రీతిగా మన శాలం రాజు గారు, రాజేష్ గారు, చాలా మంది రచయితలు ఉన్నారు, మేము కూడా చాలా మంది రచయితలు ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క టాలెంట్ ఉంది కాబట్టి టాలెంట్ ఉంది వాళ్ళు. కానీ అడిషనల్ గా ఇది కూడా మూడు రకాలు ఉన్నది చేసేది అనుభవంతో రాసినటువంటి పాటలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి
ఆయన చేసినటువంటి మేలును బట్టి రాయడం జరుగుతుంది అన్నమాట. హలో సార్ వినిపిస్తుందండి. చిన్న మాట అండి. అమ్మా మేరీ ప్రకాష్ గారు, మీరు ఇందాక బాలరాజు గారు మాట్లాడుతున్నప్పుడు ఒకటి గమనించారో లేదో చెప్పండి. ఒక పాట గురించి చెప్తూ ఆయన అన్నారు, భార్య భర్తల మధ్యన గొడవలు అయితే వాళ్ళకి ఆదరణకరణంగా ఉండే పాట రాశాను అని ఓ పాట గురించి చెప్పారు. అది కూడా అనుభవమే. అంటే మీ దృష్టికి ఎవరైనా ఒకవేళ గొడవ పడ్డ భార్య భర్తలు కనపడ్డారు అనుకోండి, వాళ్ళకి మీరు ఏ సలహా అయితే ఇస్తారో దాన్ని పాట రూపంలో పెట్టండి. ఆర్థిక ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళు బాధ చెప్పుకున్నారు మీతో, మీరు దాన్ని ఒక పాట రూపంలో పెట్టండి. బాలరాజన్ చెప్పింది అదే. సౌండ్ సరిగా లేనందువల్ల సౌండ్ సరిగా లేక మీకు క్యాచ్ అవ్వలేదు. ఓకే అమ్మా, మంచిదండి. థ్యాంక్ యూ బ్రదర్. సారీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తిమోతి గారు, తిమోతి గారు మీరేమైనా ప్రశ్న అడుగుతారా? బాలరాజు గారిని అడుగుతారా? సార్ బాలరాజు గారు చక్కగా పాడతారండి. ఆయన పాటలు కూడా విన్నాను, డైరెక్ట్ గా పాడింది కూడా విన్నాను సార్. చక్కగా పాడతారు సార్. కానీ ఆయన అనుభవంలోంచి పాటలు పాడి చాలా బాగా ఉంటాయండి. అయితే మేము కూడా అలా పాడాలని ఆలోచన ఉందండి మాకు కూడా. అమ్మా కల్పన గారు, కల్పన గారు మీరు మాట్లాడండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లేకపోతే మీ ప్రశ్న కానీ బాలరాజయ్య గారు చెప్పుచున్నప్పుడు నా అనుభవంలో నేను కొన్ని రాసుంటా వచ్చాను గారు, కొన్ని మాటలు రాసుంటా వచ్చాను. అది అది వాయిస్ నాకు సరిగ్గా వినిపించదు గారు, కట్ అవుతూ వచ్చింది. ఓకే అమ్మా, ఇబ్బంది అయితే. బాలరాజు గారు ఈరోజు కొంత మా డేటా స్లో అవడం కట్ అయింది, మీకు వీలైతే ఒక ఆడియో రికార్డ్ చేస్తే మేము ప్లే చేసుకుంటాం అందరు మా గ్రూప్ లో. ఏం సార్? ఒక ఆడియో రికార్డ్ అంటే జస్ట్ మీరు ఆడియో ఇచ్చేయండి చాలు, దాన్ని మేము మొన్న ఎజ్రా గారిది కూడా అలాగే ప్లే చేసుకున్నామట. ఎజ్రా గారిది కూడా ప్లే చేసాం ఆడియో, కాబట్టి మీరు కూడా ఒక ఆడియో రికార్డ్ చేసి ఇవ్వండి. ఆడియో రికార్డ్ చేసి మేము ప్లే చేసుకుంటాం. చెప్పండి సద్గుండ్రా గారు కానీ వివేక్ కానీ అడగండి. ఈరోజు మాకు చాలా అమూల్యమైన చెప్పారు సార్, ఎందుకంటే అనుభవం ద్వారా వచ్చే పాట అనేది దేవునికి ఎంతో దగ్గరగా ఉంటుందని చెప్పారు. అయితే అనుభవం అనేది అది సంపాదించగలుగుతుందా లేకపోతే దేవుడు మనకి ఆటోమేటిక్ ఇవ్వగలడానికి అవకాశం ఉంటుంది, అంటే ప్రార్థన ద్వారా కావచ్చు లేకపోతే ఇంకోటి ద్వారా చెప్పగలరా? అంటే మామూలుగా డౌట్ ఉంది సార్, అంటే ఎక్కువ రోజు ప్రార్థన చేయడం వల్ల వస్తుందా లేకపోతే? మంచి ప్రశ్న అడిగారండి. దేవునికి నమ్మకంగా అనుకున్నా మనము దేవునికి నమ్మకంగా అనుగుణంగా వాక్యానుసారంగా ఆయనకు సమీపంగా ఆయన మీద ఆధారపడి ఆయనకు అంటుకట్టబడి బ్రతుకుతున్న సందర్భంలో దేవుడు మనల్ని నలగొట్టి ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చి మన ద్వారా ఆ రసాన్ని పిండించి ఆ పాటను రాసేటట్టు చేసి ఇతరుల కొరకు ఆ పాటను ఉపయోగించడానికి మనలను నలగొట్టి వాడుకుంటు. ఇప్పుడు ఉదాహరణకు ఎస్పి బాలు గారు ఆ పాట పాడారు, చాలా మంది ఎలా రాశారండి, చాలా మంచి పాట అండి, రచన చాలా బాగుందండి, ట్యూన్ బాగుందండి, మ్యూజిక్ బాగుందండి, బాగా పాడారండి అంటుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిందే రచన. ఆ రచన అనేది ఆ దేవుడే ఇస్తాడు, ఆ ట్యూన్ కూడా దేవుడే ఇస్తాడు, అది నా అనుభవం. కాబట్టి మనలను ఆయన ప్రేమించి మన ఆయన ప్రణాళికలు ఉన్నాం కాబట్టి మనలను నలగొట్టి మన ద్వారా మంచి ఆనిమత్యం లాంటి పాటలు దేవుడు లోకానికి మరి క్రైస్తవ లోకానికి అందేలా చేస్తాడు అనమాట. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్.
అవునండి చెప్పారు. ఓకే సదాశివ గారు, సదాశివ గారు మీరేమైనా మీ ఫీడ్బ్యాక్ కానీ మీ క్వశ్చన్ కానీ బాలాజ్ గారిని. అయ్యా మంచి బాలరాజ్ సార్, మా అయ్యా ప్రైజ్ లార్డ్ బాలరాజు గారు సార్, మీరు మా కుకుట్పల్లి శారణ రూపాంతర దేవాలయంకి వచ్చారయ్యా, మీరు డెడికేషన్ కి మాకు మిమ్మల్ని చూసి నాకు ఇప్పుడు మాకు గుర్తొచ్చిందయ్యా మీరు వచ్చారు అప్పుడే అనుకున్నాము. బాలరాజ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మిమ్మల్ని చూడగానే అప్పుడు మాకు ఐడియా తట్టింది అనమాట మీరు వచ్చారు కుకట్పల్లి. సుధారాణి పాస్టర్ గారండి, సాగరయ్య గారు. సుధారాణి సాగరయ్య గారు అవునవును, సుధారాణి సాగరయ్య గారు సలోమి సుధారాణి గారు అవునవును. ఆ చర్చ్ తర్వాత గ్లోరీ సలోమి నా చెల్లి అవుతుంది నాకు. ఓకే ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అయ్యా. మీ యొక్క స్వీయ అనుభవంలో నుంచే మీరు చాలా పాటలు రాశారని మీ మాటల ద్వారా మాకు అర్థమవుతుంది. అలాంటి పాటలే చాలా చిరస్థాయిగా నిలబడతాయి దేవుని కృపలో. అలాగే మేము అలాంటి పాటలనే మేము కూడా రాయాలని దేవుని కృపతో అలా ఉండాలని మేము కూడా ఆలోచిస్తున్నాము. తర్వాత ఇంకొక పాట రాశానండి, అది సినిమా సింగర్ సునీతతో పాడించడం జరిగింది. ఇనమైన బ్రతుకు నాది కోరపాపిని దాపుచేరితిని శరణు కోరితిని దిక్కుని నేను నాకు ఇలను లేరు వారు నారు. ఇనమైన బ్రతుకు నాది ఈ ట్యూన్ కూడా మనము ఆత్మతో రాసినప్పుడు, అనుభవంతో రాసినప్పుడు, ప్రభు కృప ద్వారా రాసినప్పుడు మనకు చాలా బ్యూటిఫుల్ ట్యూన్ దేవుడిస్తాడు. ఆ ఫీల్, ఆ భావం అనేది దేవుడిస్తుంటాడు. వెరీ వెరీ బ్యూటిఫుల్ ట్యూన్. హలో సార్, వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. పర్లేదు, దేవుని స్తోత్రం. ప్రార్థిత, ప్రార్థిత మీ హైదరాబాద్ అమ్మాయి అండి, ప్రార్థిత హైదరాబాద్ లో ఉంటది. ప్రార్థిత అండి, ప్రార్థిత తను ఎంటెక్ అయిపోయింది, జాబ్ కూడా కొంతకాలం చేసింది, మళ్ళీ తను ఇప్పుడు ఈ వర్క్షాప్ పాట కూడా వచ్చి మాట్లాడమ్మా. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అంకుల్ మీరు చాలా బాగా చెప్పారు అంకుల్, అనుభవాల నుంచి రాయాలని. నేను మొదటి పాట అనుభవం నుంచే రాసాను అంకుల్, కానీ సాహిత్యం అవి లేకపోయినా అనుభవాల నుంచి సులువైన పదాలతో రాయగలిగాను అంకుల్. ఇంకా వచ్చే కొద్దీ ఇంకా సాహిత్యం కూడా ఇంప్రూవ్ చేసి మంచి అనుభవాల నుంచి రాయాలని మంచిదమ్మా. మీరు రాసి ఏం చేయాలంటే, ఇప్పుడు రాజేష్ గారు గాని శాలెం రాజు గారు ఇలాగా ఇంకా చాలా మంది ఉండొచ్చు రచయితలు, వారి సహాయము సలహాలు కోరుకుంటే మంచి సజెషన్స్ పదాలు. ఇందాక నేను చూశాను పదాలు రిపీట్ కాకుండా ఆ పాటలో అదే భావం వచ్చే డిఫరెంట్ పదాలను పెట్టడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బోర్ రాకుండా మీరు అనుభవంతో దేవుడు ఒక చిన్న ఇష్యూ ఇస్తాడు, దాని ద్వారా మీరు రాస్తారు. రాసిన వెంటనే కొంచెం ఒడదుడుకులు ఉంటాయి బిగినింగ్ కాబట్టి, అది అనుభవంతో వస్తుంటుంది. ఇలాంటి రాజేష్ గారి ద్వారా గానీ, శాల్యం రాజు గారి ద్వారా గానీ పెద్ద పెద్ద రచయితల సలహాలు తీసుకుంటే ఇంకా మీకు ఈజీగా మీకు ఎలా పాటలు రాయాలి అనేది కూడా సహాయపడుతుంది అనమాట. ఓకే అర్చన, అర్చన ఏమైనా అమ్మా మీకు కనెక్ట్ అవుద్దా అర్చన? అమ్మా అర్చన మాట్లాడమ్మా.
బాలరాజు గారు ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడమ్మా అచ్చన గారు. మీరు చెప్పింది బాగా అర్థమైంది. మన పాట అనుభవంలో నుంచి వచ్చిన పాటలో చాలా భావం ఉంటుంది. ఆ పాటలు కూడా బాగుంటాయి వినటానికి. వాళ్ళు ఎటువంటి సమస్యల్లో నుంచి వచ్చారో, వాళ్ళ యొక్క సమస్యల గురించి, వాళ్ళు ఎట్లా విడిపించబడ్డారో దాని గురించి రాస్తే చాలా బాగుంటుంది. అది నా అనుభవం గురించి కూడా నేను ఒక పాట రాయాలనుకున్నానండి. నాకు డౌట్స్ ఏం లేవండి. ఇంతకుముందు ఏమైనా రాశారా లేకుంటే రాయాలనుకుంటున్నారా? ఈ వర్క్షాప్ లో రాస్తారు కదమ్మా, ఈ వర్క్షాప్ లో రాస్తారుగా, ఈ వర్క్షాప్ లో ఒక పాట రాస్తారు కదమ్మా, అది క్రిస్మస్ సాంగ్. ఆ క్రిస్మస్ సాంగ్, అనుభవంలో క్రిస్మస్ సాంగ్ అది. ఓకే ఓకే, రైట్ రైట్, క్రిస్మస్ సాంగ్. ఓకే నాగయ్య గారు, మీరు ఏమైనా ప్రశ్న అడుగుతారు లేకపోతే మీ ఫీడ్బ్యాక్ ఇస్తారా? నాగయ్య గారు, అర్చన గారు ప్రార్థన పూర్వకంగా ప్రారంభించాలని పడతారు, దేవుడు సాయం కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తారు. రైట్ నాగయ్య గారు, బాలరాజు గారు ప్రైజ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ మెసేజ్. నాకు నచ్చింది అంటే అందరూ అనుభవంతోనే రాస్తారని చెప్పిన మాటతో పాటు క్వైట్ టైంలో దేవుడు మాట్లాడితే రాస్తాము అనే మాట నాకు బాగా నచ్చింది. అంటే అనుభవంతో రాస్తాము, క్వైట్ టైంలో ఇచ్చిన మాటలు కూడా మనము మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, రాయగలము. అనుభవంతో రాసింది, క్వైట్ టైంలో రాసింది, ఇది ఎప్పుడు వస్తుంది అంటే ప్రభుత్వ సహవాసం ఉన్నప్పుడు పాటలు వస్తాయి. ఆ పాటలను బహుగా దీవిస్తాడు, అవి సజీవమైన పాటలు ఉంటాయి, వెరీ పవర్ఫుల్ సాంగ్స్. ఉదాహరణకు చాలెం రాజు గారు కూడా అనుభవంతో చుట్టాబీడి సిగరెట్ రాశారు. ఎంత బాగు ఏంటండి, ఎంతవరకు అండి ఇబ్బంది బాధ ఎప్పుడు అంటే జంగారెడ్డి గూడెం వెళ్ళినంతవరకు అన్నాడట, చుట్టా బింత పెద్ద చుట్ట పెట్టుకొని అనుభవంతో రాశారు ఆ ఇబ్బంది తట్టుకోలేక. ఓకే ఓకే ఓకే. బాబు అఖిల్ చంద్, అఖిల్ చంద్ మీ వాయిస్ వినిపించండి. ఈ మధ్యన వాళ్ళ డాడీకి బాగోలేదు, కోమాలోకి వెళ్ళారు. ఆ డాడీ విషయం ఒక బాబు అనుభవంతో ఒక పాట కూడా రాశాడు బాబు అఖిల్ చంద్. సార్ ప్రైజ్ లాడ్ సార్, చాలా బాగా చెప్పారు. నిజంగానే నేను కూడా ఫస్ట్ కొన్ని సాంగ్స్ విన్నప్పుడు ఇంత బాగా ఎలా రాసారా, అసలు ఇవి చాలా ఫేమస్ అయిపోయినాయి అందరు పాడుతున్నారు అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే నేను కూడా మా ఫాదర్ దగ్గర, మా ఫాదర్ కి బాగున్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఒక పాట రాసినప్పుడు నిజంగా చాలా మంది, నేను చాలా మందికి పంపించాను కూడా ఆ పాట. కొంతమంది పాస్టర్స్ అయితే నాకు ఆ పాట విన్నప్పుడు కన్నీళ్ళు కూడా వచ్చాయని అన్నారు. సో నేను సంతోషించాను. కరెక్ట్, అప్పుడు నేను నిజంగా అర్థం చేసుకున్నాను అన్నమాట. ఎస్, దేవుని దగ్గర మనము ఉండి మన మాటలే దేవుడు పాటగా మార్చుతాడు అని నాకు అనిపించింది. మన మెసేజ్ ఇచ్చిన, పాటలు రాసిన, పాటలు పాడినా, ఏది చేసినా ప్రార్థన పూర్వకంగా డెడికేటెడ్ గా దేవునికి మహిమ కలగాలి, అనేకులకు మేలు కలగాలి, నాకు దీవెన కలగాలి అనే ఉద్దేశంతో చేస్తే కంపల్సరీగా గాడ్ విల్ బ్లెస్ దట్ సాంగ్. దీవిస్తాడు దేవుడు. చూడండి, మీరు రాశారు ఫస్ట్ టైం దాడి బాధ తట్టుకోలేక రాస్తాం ఆ స్థితిలో, ఆ సిచ్యువేషన్ ఎవరున్నా రాస్తారు. కానీ మీ పాట ఇతరులకు కన్నీళ్లు పెట్టించింది, అది పరిశుద్ధాత్మ కార్యం. ఇట్ ఈస్ అనాయింటెడ్ సాంగ్, అభిషేకింపబడిన పాట. అలా ఉండాలి. మన ఏదో మామూలుగా మనుషులు మెచ్చుకోవాలని పదాలు పెట్టి కవిత్వాలు పెట్టి రాస్తే అది కుదరదు. అది ప్రార్థన పూర్వకంగా రాసి, అనుభవంతో రాసి అది పంపించినప్పుడు దాని పవర్, దాని అనాయింటింగ్, ఆ పాటను అమోఘంగా అభిషేకించి దేవుడు వాడుకుంటాడు. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఓకే అఖిల్, మీ అందులో ఫస్ట్ చరణం పాడండి, నా తండ్రి పాపములు క్షమించము, నా పితల పాపములు క్షమించము అనే చరణం పాడండి ఒకసారి. నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా, నన్ను దాటి వెళ్ళకు నా ప్రభువా,
నా తండ్రి పాపములు క్షమించుమా, మా పితరుల దోషము మందించుమా, నా అతిక్రమమొప్పుకొను చుంటి దేవా, నా అతిక్రమమొప్పుకొను చుంటి దేవా, మము క్షమించి రక్షించుమయ్యా, నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా, నన్ను దాటి వెళ్ళకు నా ప్రభువా, నీ కృపయందే నమ్మికయుంచితి ఈ శ్రమ నుండి తప్పించుమా, నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా, దాటి వెళ్ళకు నా ప్రభువా. ఇప్పుడు డాడీకి ఎలా ఉంది, డాడీకి ఎలా ఉంది సార్? ఈ టూ డేస్ అసలు యాక్చువల్లీ ఏం రెస్పాండ్ అవ్వలేదు సార్. ఇప్పుడు ఈ రోజు సడన్ గా కాన్షియస్ లోకి వచ్చారు. పాట బాగా రాశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ నైస్, వెరీ నైస్. అయితే మధ్యలో మా నా అనేది పదాలు పెట్టకుండా డైరెక్ట్ పాడచ్చు, అప్పుడు ట్యూన్ కరెక్ట్ కన్వీనియంట్ గా అకామిడేట్ అవుతుంది కదండి. ఎస్ అవునండి. రాజేష్ తమ్ముడు శాలిన్ గారు మీరు చెప్పాలి. రాజేష్ మనం రేపు ఆ పాట రివ్యూ చేద్దాం, మళ్ళీ రేపు చేద్దాం. ఓకే నానిబాబు గారు, మీరేమైనా మాట్లాడతారా? నానిబాబు గారు చాలా బాగా చెప్పారు సార్. మీరు అనుభవం నుంచి పాటలు రాయడం అనేది చాలా దేవుని యొక్క ప్రణాళిక, నిజంగా అది మాకెంతో ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. అది మీరు కొత్త కోణంలో మాకు చెప్పారు, ఇప్పుడు వరకు చాలా మంది చెప్పారు. రోజుకు ఒకరి ద్వారా దేవుడు కొత్త విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు సార్. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేనేంటంటే ఆ వ్యక్తి సంపూర్ణతతో దేవుని ప్రణాళికలో చాలా ప్రేయర్ఫుల్ గా దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో నమ్మకంగా వాక్యానుసారంగా ప్రార్థన పూర్వకంగా మన జీవితం ఉండినప్పుడు అలాంటి వ్యక్తుల ద్వారానే దేవుడు ఆణిముత్యాలను తీసుకొచ్చి అభిషేకించి వాడుకుంటాడు. సో మనం పర్సనల్ గా దేవునికి అనుగుణంగా దేవునికి ఇష్టంగా నిష్ఠగా దేవుని దృష్టిలో మనం అప్ టు ద మార్గం ఉండాలి. అలాంటి వారి ద్వారా ఇంకా పవర్ఫుల్ గా దేవుడు పాటలను బయటకు తీసుకొస్తాడు. థ్యాంక్ యూ అండి. మరి ఆనంద్ గారు, ఆనంద్ బాబు గారు ఉన్నారా లైన్ లో? ఆనంద్ బాబు గారు విన్నారా మొత్తం అంతా బాదాస్ గారు చెప్పింది? సార్ది కొంత వాయిస్ క్లియర్ గా అనిపించలేదు సార్ మధ్యలో, కానీ మంచి మంచి విషయాలు మాత్రం కొంత వినగలిగాను సార్ సిగ్నల్ వల్ల. సార్ మనకి ఈ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క విశిష్టమైన వ్యక్తులు మనకి క్రైస్తవ ఆధ్యాత్మికంగా మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న సార్, అనేక మంది మనకి ఈ ప్లాట్ఫామ్ మీద మాకు పాఠాలు బోధించడము, మంచి విషయాలు నేర్పడం మేమైతే ఎంతో ధన్యులమని మేము తెలుసుకుంటున్నాం సార్. ఇటువంటి ధన్యత మా ఎంతో మందికి లేని ధన్యత మాకు ఈ అందించగలిగారు సార్ మీరందరూ కలిసి. ఈ సార్ చెప్పిన పాయింట్లు, అలాగే నిన్న వచ్చిన రావేల గారు చెప్పిన పాయింట్లు కూడా ఫాలో చేస్తూ మేము మంచి పాటలు రాయాలని, దేవుని నామానికి మహిమకరంగా మేము ఇంకా అనేకమైన అద్భుతమైన లిరిక్స్ మేము రాయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ కుశల్ కుమార్ గారు, బాలరాజు గారితో ఏమైనా మాట్లాడతారా? డాక్టర్ కుశల్ కుమార్ గారు. బాలరాజు గారు వందనాలండి. ప్రైజ్ లార్డ్ సార్. వందనాలండి. మీరు మాకు చాలా విలువైన సమాచారం ఇచ్చారండి. ముఖ్యంగా ప్రార్థన ఏది మొదలు పెట్టినా కానీ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అది ఎంత అవసరమో అనేది నొక్కి చెప్పారు సార్. చాలా మంది మాకు వచ్చిన వాళ్ళందరూ దీని గురించి చెప్తున్నారు. మరొకసారి మీరు చాలా స్ట్రాంగ్ గా ఈ విషయాన్ని మాకు తెలియజేశారండి. థ్యాంక్ యూ అండి.
అలాగే పాటలు రాసేటప్పుడు అనుభవంతో రాయడం అనేది చాలా అది అనుభవంతో రాయడం వల్ల చాలా దూసుకు వెళ్తాయి. అనుభవంతో రాసింది దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది మీరు మమ్మల్ని మోటివేట్ చేశారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరి చివరిగా విశ్వనాథ మాస్టర్ గారు ఉన్నారా? విశ్వనాథ మాస్టర్ గారు బాలరాజ్ గారికి మీ ఫీడ్బ్యాక్ కానీ మీ ప్రశ్న కానీ. సార్ అదే మీరు చెప్పిన మాటలు మాకు చాలా ఇంప్రెషన్ గా ఉన్నాయండి. అనుభవంతో కూడినవి ఆచరణలో పెట్టినట్టయితే అద్భుతమైన పాటలుగా మారుతాయని తెలియజేశారు, మంచి వయసు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఏంటంటే మా ఫ్యామిలీలో ఎవరు కూడా దేవుణ్ణి తెలుసుకోలేదు, ఒక్కడనే తెలుసుకున్నాను. ఆ అనుభవాన్ని బట్టి పాట రాయడం జరిగిందండి. అది పంపించాను, అది మార్పు కూడా చేసి కరెక్ట్ చేసాము. అనుభవంతో రాసిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాలా సార్, మరి మీరే చివరి మాట చెప్పి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి క్లోజ్ చేస్తారు. మీ ముగింపు మాట, మీ ప్రార్థన, మీ ఆశీర్వాదం. దేవుని స్తోత్రం అండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మరి శాలెం రాజు గారికి, రాజేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నన్ను తన ఉచితమైన మహాకృపను బట్టి 79 సేవకు సమర్పించుకొని తన పరిచయలు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో గాలి ఆటుపోటులు సమస్యలు. సార్ చూడండి సార్, మ్యూట్ అయిపోయింది సార్ బాలాజ్ గారు. హలో వినపడుతుందండి? వినిపిస్తుందండి. ఓకే అండి. కంటిన్యూ చేయండి సార్, మైక్ మళ్ళీ ఆన్ చేయండి. ఎస్ సార్. సో ఫోన్ వచ్చి డిస్టర్బ్ అయిందండి. అయితే ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటుపోట్లు ఉన్నప్పటికీ దేవుడు తన ఉచితమైన మహాకృపను బట్టి తన పరిచయలు వాడుకుంటున్నాడు. ముఖ్యంగా ఏంటంటే మనం దేవునికి నమ్మకంగా జీవిస్తూ డెడికేటెడ్ గా ఆయన పరిచర్యలు ఉన్నప్పుడు మనకు చాలా ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలు ఎన్ని ఉన్నా దేవుని స్తుతించడం అనేది మర్చిపోవద్దు. దేవుని పరిచర్య జరిగించేది మర్చిపోదు. దేవునితో సహవాసం ఉంటూ ప్రతి సందర్భాన్ని బట్టి దేవుని స్తుతించడం అనేది మర్చిపోవద్దు. ముఖ్యంగా నేను ఒక పాట రాశాను ఏంటంటే, ప్రభు పాట పాడుతా బ్రతుకంత పాడుతా తుది శ్వాసాగే వరకు పరవశించి పాడుతా, ప్రభు పాట పాడుతా బ్రతుకంత పాడుతా తుది శ్వాసాగే వరకు పరవశించి పాడుతా, బ్రతుకు బాటలోన ఆటుపోటులున్నా అంతము వరకు ఆరాధిస్తా, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తా ప్రభు పాట పాడుతా బ్రతుకంత పాడుతా తుది శ్వాసాగే వరకు పరవశించి పాడుతా. హల్లెలూయా. ఈ రీతిగా మనము మనకున్న తలాంతును దేవుని మహిమార్గమై ఆయన చిత్తానుసారంగా వాడబడేటట్లు చూసుకోవాలి. ముఖ్యంగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో ఆత్మీయతలో మనం ప్రభు దృష్టిలో నిందారహితంగా, విశ్వాసంగా, నమ్మకంగా దేవుని చిత్తాన్ని వాక్యానుసారంగా నెరవేరుస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనం ప్రార్థన పూర్వకం ఉండినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, వాక్యం చేత నింపబడ్డప్పుడు మనము గొర్రెపిల్ల ముద్ర, జీవం గల దేవుని ముద్రను వేసి కనురెప్ప పాటున మధ్యాకాశంలో
మనం ఎత్తబడి ప్రభుని కలుసుకునే భాగ్యాన్ని ఇస్తాడు. మన టార్గెట్ ఏంటంటే మనం ఏది చేసినా మనకి ఇచ్చిన తలాంతులు అభివృద్ధి పరుస్తూ మనము ఇతరుల మేలు కొరకు చేయాలి, దేవుని మహిమార్థం చేయాలి. అట్ ది సేమ్ టైం మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం నశించిపోకుండా చూసుకోవాలి, మన ఆత్మ మన గట్టిగా లేక ప్రభు చేతుల్లో పెట్టుకోవాలి. మనం దేవుని యొక్క మన ఆత్మ నశించిపోకుండా చూసుకుంటూ ఇతరులను నశించిపోకుండా ఉండాలని మనకిచ్చిన తలంత ద్వారా వారిని పురికొల్పుతుండాలి. దేవునికి మహిమ కలుగుతుంది, మనకు దీవెన కలుగుతుంది, నిత్య రాజ్య వారసత్వంలో చేరేటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలి. ఏ సిచ్యువేషన్స్ డిస్టర్బ్ కాకుండా, మనము విడవబడకుండా, మనము మన ఆత్మీయ స్థితి డిస్టర్బ్ కాకుండా, మనము ప్రభు ప్రణాళికలో ఉంటూ ఆయన చిత్తానుసారంగా ఆయన బలిష్టమైన హస్తం కింద రెక్కల చాటిన సాగిపోతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మనము పరలోక భాగ్య పరలోక రాజ్య వారసత్వం పొందుకునేటట్లు తృష్ణ తపన ఆశ కలిగి ఆ ఉద్దేశంతో ముందుకు సాగిపోతుండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఓకే, బాలాజార్ ముగింపు ప్రార్థన చేయక ముందు ఎవ్రీడే బాలాజార్ ఒకటి రెండు నిమిషాల సందేశం పంపిస్తుంటారు, అది వేసి చూపిస్తారు ఒకసారి చూడండి. దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. మొదటి తిమ్మతి 1:17 తరతరముల నుండి తరతరముల వరకు, యుగ యుగముల నుండి యుగ యుగముల వరకు, శాశ్వతము నుండి శాశ్వతం వరకు సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెల్లునుగాక. నిన్ను సజీవులెక్కలు ఉంచి భూమి మీద జీవింపచేస్తున్నందుకు, ఏ తెగులు అంటకుండా స్వస్థపరుస్తున్నందుకు, ప్రాణాత్మ దేహములను భద్రపరిచి కాపాడుతున్నందుకు, రక్షణ నిరీక్షణ అనుగ్రహించి ఆత్మీయంగా వర్తిల్ల చేస్తున్నందుకు, శోధన కీడు అవాంతరం అపాయము తప్పించి ఆదరిస్తున్నందుకు, శత్రు బారి నుండి విడుదల విమోచన దయచేయిస్తున్నందుకు, మరియు దేవుడు చేస్తున్న మేలులు ఈవులు నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబు, యహోవు ఇచ్చను యహోవు తీసుకుని పోయాను, ఆయన నామమునకు మహిమ కలుగునుగా కానీ పలికిన రీతిగా సుఖమైన దుఃఖమైన ప్రతిదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభుని యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు, పూజారుడు, ఆయనను స్తుతించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక, ఆమేన్. ఇలాగా అవునండి, మీకు ఒకసారి మీ నెంబర్ చెప్పండి సార్, అందరు రాసుకుంటారు, అందరూ మీ పెన్ పుస్తకం తీసుకుని రాసుకోండి. మహారాజ్ గారు రిక్వెస్ట్ పంపిస్తే రోజు మీకు పంపిస్తారు ఎవ్రీడే. అది మీరు మీ హిందూ ఫ్రెండ్స్ కి పంపిస్తే చాలా, నాకున్న హిందూ ఫ్రెండ్స్ కి నేను రోజు పంపిస్తుంటాను ఎవ్రీడే. బాలరాజ్ గారు పంపించింది నేను ఫార్వర్డ్ చేస్తుంటాను అన్నమాట, ముఖ్యంగా నా హిందూ ఫ్రెండ్స్ కే పంపిస్తుంటాను నేను. చెప్పండి సార్, బాలరాజ్ 9499 రాసుకున్నారా? 9499 63617. మీరందరూ కూడా మీ రిక్వెస్ట్ పంపించండి, మీ అనుదిన ఆహారం లాంటిది మాకు పంపించమని రిక్వెస్ట్ పంపిస్తే మీ పేరు మీ అడ్రస్ కూడా ఇవ్వండి ఫుల్గా. మీ పేరు చెప్పండి. తిమోతి గారు చెప్పండి. సార్ ఇది బాలరాజ్ గారు చేస్తున్నారని తెలియదండి, అయితే నేను మా వాట్సాప్ లో రోజు పెడుతున్నాను అయ్యారు. హైదరాబాద్ ఎలిమినర్ లో ఉంటా సార్, మిమ్మల్ని చూశానండి నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చూశాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వాట్సాప్ లో సెండ్ చేస్తారా సార్ డీటెయిల్స్? వాట్సాప్ ఏనండి అది? వాట్సాప్ నేను పంపించే, వాట్సాప్ మినిస్టర్ అది, వాట్సాప్ లోనే పంపిస్తారు. విశాల్ గారు నేను పంపిస్తానండి, గ్రూప్ లో పెడతా. ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఓకే సార్, బాలాజ్ గారు మీ ప్రార్థన ఆశీర్వాదాలు. ఓకే అండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్రమైన దేవ, పరమ తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను మా ప్రభువా. ఈ సమయంలో ప్రత్యేకంగా నా తండ్రి ఈ జూమ్ మీటింగ్ ద్వారా నా ప్రభువా మీ బిడ్డలను కలుసుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దీన్ని యొక్క మీటింగ్ నడిపిస్తున్న మీ ప్రియ దైవ సేవకులు, మీ ప్రియ బిడ్డలు నా ప్రభువా శాలిం రాజు గారిని, రాజేష్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీరు మాకిచ్చిన తలాంతులు మీ కొరకు ఉపయోగించి
సమాజానికి మేలు మీకు మహిమ మాకు దీవెన వచ్చేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మకంగా మహిమకరంగా ఏది చేసిన మీ చిత్తానుసారంగా చేయటకు కృప చూపెట్టండి. ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి భూలోకంలో అనేకమైనటువంటి అనుభవాలు మీరు ఇస్తున్నారు. మేము మీ బంగారు వల్ల తయారవటకు మాకు సమస్యలు ఎరుకులు ఇబ్బందులు వస్తుంటాయి. అందుని బట్టి మేము ఏ స్థితిలో ఉన్నామో దాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాను. యహోవా ఇచ్చిన యహోవా తీసుకుని పోయిన యహోవా నామానికి మహిమ కలుగునాను కాని అటువంటి భయంకరమైన సిచ్యువేషన్ లో యోబు నా ప్రభువా మిమ్మల్ని మహిమపరిచారు. మాకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించటకు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మొదటిగా మేము ఆత్మీయతలో నిలకడగా ఉండాలి నా ప్రభువా, ఆత్మలో సజీవంగా ఉండాలి, మృతులంగా ఉండకుండా, సున్నం కొట్టిన సమాధుల వల్ల ఉండకుండా, జీవిస్తున్నామని పేరు మాత్రమని కాకుండా నా ప్రభువా మరి మేము ఆత్మీయతలో ఆత్మలో సజీవంగా ఉంటూ అనేకులను నా ప్రభువా పురికొల్పుతూ మాకిచ్చిన తలాంత ద్వారా మీ పాదాల చెంతకు తీసుకొచ్చేటట్టు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు మంచి పాటలు రాస్తున్నారు, పాటలు పాడే కృపనిచ్చారు, కృప చూపెట్టని సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి సమయంలో ప్రత్యేకంగా నా ప్రభువా మరి పాటల ద్వారా మాట్లాడే దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, మా బ్రతుకుల ద్వారా మాట్లాడే దేవుడు, మా సాక్ష్యాల ద్వారా మాట్లాడే దేవుడు, మీరు మమ్మల్ని వాడుకొని అభిషేకించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ చక్కటి ఆత్మీయమైన గ్రూప్ ను బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి మరి బాబు నూతనంగా వారి నాన్నగారికి బాగాలేదని అతను నా ప్రభు అనుభవంతో పాట రాశారు నా ప్రభు, ఎంతో వేదనతో ఆ పాట ఇతరులకు కన్నీళ్లు పెట్టించిన అంటే ఆ పాట ద్వారా మీరు మాట్లాడారు, నాన్నగారిని మీరు బాగు చేశారు, కనికరించారు, నార్మల్ స్థితికి తీసుకొచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంపూర్తి స్వస్థత ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ పాటలు రాయాలని తమకిచ్చిన తలాంత ద్వారా మిమ్మల్ని మయంపరచాలని ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో వారి హృదయ వాంఛను తీర్చి మీరు అభిషేకించి దీవించి అంచెలంచెలు ఎదిగింప చేయమని ప్రార్థిస్తున్నాం. దానికంటే ప్రాముఖ్యంగా నా ప్రభువా మా ఆత్మ నశించిపోకుండా మేము ఆత్మీయంగా బలపరచబడుతూ వాక్యం ద్వారా పోషింపబడుతూ మీతో సహవాసం చేస్తూ మీ యొక్క పాదాల చెంత నిత్యము మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దయచేయండి. మీరు అక్కడ బహు సమీపంగా ఉంది. మా మేము ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తామో మాకు తెలియదు గనక మేము పరిశుద్ధత పవిత్రత యథార్థత ఆత్మీయత భయము భక్తి వినయం విధేయత కలిగి మీ యొక్క పాద సన్నిధిలో నిత్యము వర్ధిల్లే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ కృప ద్వారా మాకు చక్కటి సహవాసాన్ని ఇచ్చినందుకు మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు యేసుక్రీస్తుని మీ నామమందు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కృపయు సమాధానమును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ శాలిం రాజు గారు, థ్యాంక్ యూ తమ్ముడు రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికి వందనాలు. కైండ్లీ ప్రే ఫర్ మీ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. రియల్లీ రియల్లీ యు ఆర్ బ్లెస్డ్. ఎందుకంటే మేమందరం ఎలా కోరుకుంటున్నాం అంటే బాలరాజన్ లాగా పాటలు రాయాలని. ఎందుకంటే బాలరాజన్ పాటలు క్రైస్తవ ప్రపంచంలో విస్తారంగా ఉన్నాయి. సో మేము రాసే పాటలు ఏమో ఒకటో పాటో రెండో పాటో మాది, మేము దేవుడు మమ్మల్ని కనికరించి మేము రాసిన పాటలు కూడా అందరికీ అందుబాటులోకి వెళ్ళాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం. తప్పకుండా, తప్పకుండా. మరి ఇక్కడ రాయబడిన పాటలు, రికార్డ్ చేయబడిన పాటలు జీవజలములు రేడియోలో మేము ప్రసారం చేస్తాం. కాబట్టి కొన్ని వేల మంది శ్రోతలకు వెళ్తాయి.
కాబట్టి మీ పాట ఖచ్చితంగా కొన్ని వేల మంది వింటారు. ప్రతి శనివారం సాయంత్రం 7:30 నుండి 7:30 వరకు వచ్చే ఏడియో ప్రోగ్రామ్ లో మన పాటలే ఉంటాయి. ఇక్కడ నుండి మన పాటలే ఉంటాయి. ఎంత భాగ్యం అండి. తర్వాత వాట్సాప్ లో కూడా పెట్టారు సార్ జీవజాలంలో. పెడతాం సార్ తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ బాలాజర్. మళ్ళీ అంటే బహుశా ఇది సెప్టెంబర్ 10 ఇది క్లోజ్ చేస్తాం, ఎందుకంటే సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 11 అవుతుంది. అది వన్ మంత్ అయిన తర్వాత మళ్ళీ ఇది సెకండ్ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అంటే బహుశా అది అక్టోబర్ లో స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంటుందండి. కాబట్టి చిన్నపిల్లల పాటలు కూడా రాశాను. ఓ వండర్ఫుల్ అండి, వెరీ ఫేమస్ సాంగ్స్ అవి. అవునండి. చిన్నది ఓ బాబు ఏసయ్య మంచివాడు ఈ వార్త నీకు తెలుసా. చాలా ఫేమస్ అయ్యాయి అవి, అన్ని సండే స్కూల్లో పాడుకుంటారు. రైట్ అండి, మరో 5 నిమిషాల్లో మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ అవుతుంది డాక్టర్ మహర్షి గారిది. ఆ అవకాశం ఉండే వాళ్ళందరూ కూడా వేరే ఐడితో తప్పకుండా రండి. అది 8340203078 అది పాస్వర్డ్ ఏమో 123456 అది. ఓకే సార్, థ్యాంక్ యూ బాలాజర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ అన్మ్యూట్ చేసుకుని బాలాజ్ గారికి వందనాలు చెప్పండి. మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, బై సార్.